వేసవి సెలవుల అనంతరం ఆంధ్రప్రదేశ్ లో రేపటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. అయితే ఎండలు మండిపోతున్న నేపథ్యంలో ఒక వారం పాటు ఒంటిపూట బడులు నిర్వహించనున్నారు. అలాగే విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే విద్యా కానుకతో పాటు రాగి జావ జగనన్న గోరుముద్ద కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. ఏపీలో సోమవారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఎండల తీవ్రత దృష్ట్యా జూన్ 17 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉదయం 7:30 గంటల నుంచి 11:30 గంటల వరకు తరగతులు నిర్వహించనున్నారు. అయితే ఈ నెల 19వ తేదీ నుంచి విద్యా ప్రణాళిక స్కెడ్యూల్ ప్రకారం పూర్తి స్థాయిలో స్కూళ్లు నడుస్తాయని విద్యాశాఖ ప్రకటనలో పేర్కొంది. ఎండ తీవ్రతతో పాటు వడగాల్పుల నేపథ్యంలో పిల్లల తల్లిదండ్రులు వివిధ వర్గాల నుంచి వచ్చిన వినతులను పరిగణలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం నుంచే అన్ని ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలోని 1వ తరగతి నుంచి 10వ తరగతి చదివే విద్యార్థులకు జగనన్న విద్యా కానుక అందించనున్నారు. దీనిలో భాగంగా 3 జతల యూనిఫామ్ క్లాత్, స్కూల్ బ్యాగ్, బైలింగ్వల్ పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్, వర్క్ బుక్స్, షూస్, 2 జతల సాక్స్, బెల్ట్, డిక్షనరీతో సహా మొత్తం 9 వస్తువులు ప్రతి విద్యార్థికి అందించనున్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రాగిజావ జగనన్న గోరుముద్ద కూడా సోమవారం నుంచే ప్రారంభం కానున్నాయి. ఉదయం 8:30 గంటల నుంచి 9 గంటల మధ్య రాగిజావ, 11:30 గంటల నుంచి 12 గంటల వరకు జగనన్న గోరుముద్ద అందించనున్నారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.